అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పి వెంకటంపల్లిలో వాలంటీర్లు మరియు ప్రజల సహకారంతో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ చేపట్టారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన పలు సలహాలు సూచనలు గ్రామ వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించి ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు ఇంటింటి సర్వేను చేపడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎవరూ బయట తిరగకుండా పగడ్బందీగా లాక్డౌన్ పాటించేలా ప్రజలందరూ సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా పి వెంకటంపల్లి గ్రామ నివాసి గోపి మాట్లాడుతూ, కరోనా వైరస్ రోజు రోజుకు పరిమితికి మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, ఒకరి వలన ఒకరికి వ్యాప్తి చెందే వ్యాధి కావున తమ గ్రామంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని, గ్రామ పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిస్థితిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారని, అయితే గ్రామంలోని యువత కొంత నిర్లక్ష్యంగా ఉంటూ గుంపులు గుంపులుగా ఉంటున్నారని, వారికి కూడా అవగాహన కల్పిస్తున్నామని, పరిస్థితి ఇలాగనే కొనసాగితే పోలీసుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇప్పుడు కరోనా వైరస్ గురించి మరి అనేక రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ కరోనా వైరస్ చైనా దేశంలో పుట్టి మరి దాదాపుగా ఇప్పుడు 190 దేశాల్లో మరి ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందింది. కాబట్టి మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే, మరి ఈ వైరస్ ద్వారా గ్రామంలో ఒకరికి వ్యాపిస్తే గ్రామం అంతా కూడా మరి వైరస్ వ్యాపించి మరి ఎంతో నాశనం చేస్తుంది. కాబట్టి మనం దయచేసి, ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మరి పోలీస్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు, దయచేసి ఎవరింట్లో వాళ్ళు ఉండి మరి ఈ వైరస్నే అరకడదామని చెప్పేసి మరి గ్రామంలో ఉన్న వాలంటీర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, గ్రామ నాయకులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, స్టూడెంట్ యూత్ టోటల్ కడదాం. ఎందుకంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన గ్రామం బాగుంటుంది, మన ప్రాంతం బాగుంటుంది. కాబట్టి దయచేసి మరి ఎవరు కూడా ఎవరింట్లో వాళ్ళుండి ఈ వైరస్ని అరికడదాం. మరి మనం ఎప్పుడైతే బయటికి వెళ్ళి వస్తేనే, ఇంటి దగ్గరకు వస్తేనే మన చేతులను శుభ్రంగా కడుక్కొని మరి ఇంకొకరికి ఏది అంటువ్యాధులు వ్యాపించకుండా సహకరిస్తాం. ఈ వైరస్ అనేది మరి భయంకరమైన వ్యాధి. ఒకవేళ మన భారతదేశానికి కన్నా వైరస్ వస్తే కోటి మంది ప్రజలు మన భారతదేశంలోనే దాటిపోతారు. అగ్రదేశం అమెరికా లాంటి దేశమే ఇప్పుడు వైరస్తో అతలాకుతలం అయిపోతుంది. కాబట్టి దయచేసి ముఖ్యంగా మరి ప్రజలకు అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఈ వైరస్ నడక అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ సహకరించి మన ఇళ్ళలోనే మనం ఉండి మరి వచ్చే మరి 14వ తేదీ వరకు మరి లాక్డౌన్ అనేది పెట్టినారు. కాబట్టి అంతవరకు మరి అందరికి కూడా సహకరించి ఈ వైరస్ను వ్యాప్తి చెందకుండా మనమందరూ కూడా ఒక విజయవంతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసి మరి మన సమాజాన్ని, మన ప్రాంతాన్ని, మన భారతదేశాన్ని కాపాడుకోవాలని మరి మన గ్రామం తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ